తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక కార్యకర్తగా మైనారిటీ నాయకుడిగా తెలుగు యువత నాయకుడిగా జిల్లా రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో పనిచేసినటువంటి కె అయ్యూబ్ బాషా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తాడిపత్రి పట్టణంలో జేసీ సోదరుల పోకడలు నచ్చకే తాను రాజీనామా చేస్తున్నానని పార్టీ పటిష్టత కోసం అనేక సంవత్సరాలుగా కష్టపడ్డామని అలాంటి పార్టీని ఈరోజు వీడడం తనకు కంట తడిపిస్తుందని ఆయన రోదించారు. పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వారిని తాడిపత్రిలో గుర్తించడం గగనమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు అనంతపురం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ మరింత దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని ఆయన అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నానో పార్టీ అధినేతకు, అదేవిధంగానే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు కూడా చెప్పానని చెప్తున్నారు అయ్యూబ్ బాషా. మరి ఎందుకు పార్టీ వదులుతున్నారనేటువంటి విషయాలను ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీ 96లో నేను క్రియాశీలకంగా సభ్యత్వం తీసుకొని ఆనాడు నుంచి ఈనాడు వరకు, అంటే 2023 వరకు 7వ నెల వరకు పనిచేస్తూ వచ్చినాను. నాకు తెలుగుదేశం పార్టీ కన్నతల్లి లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తూ నాకు టౌన్ తెలుగు యువత ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది ఫస్ట్. మళ్ళీ జిల్లా కార్యదర్శిగా చేశాను. ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగా 2 సార్లు చేశాను. మహాలక్ష్మి శ్రీనివాస్ జిల్లా ప్రెసిడెంట్ తెలుగుతో ఉన్నప్పుడు చేశాను, గువ్వల శ్రీకాంత్ రెడ్డి ఉన్నప్పుడు చేశాను. దాని తర్వాత అమర్నాథ్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ అయినాడు తెలుగుత, ఆయన ఆధ్వర్యంలో కార్యదర్శిగా స్టేట్ కార్యదర్శిగా పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ బీదే రవిచంద్ర యాదవ్ గారు అయినారు స్టేట్ ప్రెసిడెంట్ తెలుగుత, ఆనాడు కానీ పనిచేశాను. తర్వాత స్టేట్ జనరల్ సెక్రటరీ మైనారిటీ ఇచ్చినారు మనకు అమీర్ బాబు కడప, ఆయన టీంకు ఇచ్చినప్పుడు మన కదిరి చాంద్ బాషా వైస్ ప్రెసిడెంట్గా ఉండే, నదీం ఉండే జనరల్ సెక్రటరీగా, చాలామంది ఎంతో కష్టపడి పార్టీకి పనిచేసినాము. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2002 వరకు బాగుంది పార్టీ, చాలా బాగున్నది అందరికీ, సామాజిక వర్గానికి, మైనారిటీస్కి. మైనారిటీస్ అంటే ఒకరే కాదు కదా, ముస్లింసే కాదు కదా. మైనారిటీస్ అంటే ముస్లింస్, క్రిస్టియన్స్, జైన్స్, బుద్ధూస్, సిక్కులు 5 మంది వస్తారు. సామాజిక న్యాయం జరగాలని మేము చేసుకొని పోతున్నాము. ఇట్లానే జరుగుతూ వస్తా అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో సమన్వయ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సమన్వయ కమిటీ వాళ్ళు కానీ, మన వేలూరు శ్రీనివాసులు గారికి లాస్ట్ టైం చైర్మన్ టికెట్ ఇస్తామని చెప్పేసి మొండి చేయి చూపించినారు మన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు. సీఎం రమేష్ అన్న వచ్చి బతిమాలనే ఇవ్వలేదు, లోకేష్ అన్న ఫోన్ చేసినా ఇవ్వలేదు. కమ్మబాబు యాడికి వెంకటరాముడు అని ఉన్నాడు తెలుగుదేశంకు, వీళ్ళంతా పెద్దోడుగురు మహేశ్వరరెడ్డి, పేరం నాగిరెడ్డి అన్న ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీకి ఎంతో బలోపేతంగా, తాడిపత్రిలో కార్యకర్తలు కానీ కులాలకు అతీతంగా అందరి కలుపుకొని తెలుగుదేశం పార్టీకి నిలబెట్టడం జరిగింది. కానీ 2014లో ఇప్పుడు ఏం జరిగింది, మీరు రిజైన్ ఎందుకు చేసినారు? 2014 నుంచి అన్న, దానికి విషయం చెప్తాను మీకు. 2014లో కానీ మాకు చంద్రబాబు నాయుడు సారు పిలిచి అంతమందికి, అయ్యా మీరంతా జేసీ వాళ్ళు పార్టీలోకి వస్తున్నారు, మీరంతా కలిసికట్టుగా పని చేయాలి అని చెప్పినారు. చెప్పిన తర్వాత ఏమైంది, సరే సార్, కొంతమంది వ్యతిరేకించినారు, 27 మంది సమన్వయ కార్యకర్తల మేము, దాంట్లో కొంతమంది వ్యతిరేకించినారు. మేమేమో చెప్పినాము, సార్ సరే సార్, మీరు సీఎం కావడమే మా ధ్యేయం, ఎవరు వచ్చినా మేము చేస్తాం పని, కష్టపడి ఖచ్చితంగా మేము సాధించుకుంటాం, గెలిచి వస్తామనే ఉద్దేశంగా చెప్పాము. సార్ ఆబోదు ఏం చెప్పినాడు మాకు, మరో కుప్పంలాగా తాడిపత్రికి నేను చేస్తాను, మీ అందరికీ ఆదుకుంటాను అని మాటిచ్చారు. కాలువ శ్రీనివాసులు అన్న గారికి ఇన్ఛార్జ్గా ఇస్తాను అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు మా ఇండ్ల దగ్గరికి, అందరు ఇండ్ల కాటికి వచ్చినారు. వచ్చిన తర్వాత అంతా కలిసి కలిసికట్టుగా
ఒక టీడీపీ కార్యకర్తల్లాగా జెండా మోస్తూ సమన్వయ కమిటీ నాయకులు వేలూరు శ్రీనివాసులన్న అయితేమి, రమణ అన్న అయితేమి, సూర్యమణి అన్న అయితేమి, కమ్మబాబు అయితేమి, రుద్రమనాయుడు అయితేమి, పెద్దవడుగురు మహేశ్వరరెడ్డి అయితేమి, ఏమి చంద్రశేఖర్ నాయుడు, చిత్తరంజన్ రెడ్డి, ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో ఇంకా చాలామంది పేర్లు నేను మర్చిపోయినాను, జగదీశ్వర్ రెడ్డి చాలామంది ఉన్నారు. అందరూ కలిసి కట్టుగా ఆయనకు 2014లో మనం గెలిపించినాము. గెలిపించిన తర్వాత చాలా బాగుండే పార్టీకి ఒక రకంగా చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే 14లో గెలిచేంత వరకు ఆయన ఎలా ఉన్నాడంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు చాలా బాగున్నారట, నాకైతే తెలీదు, మేము ఫస్ట్ టైం చూసాము. తర్వాత చూసినాము, అరే పాత టీడీపీ కొత్త టీడీపీ అని నామకరణం చేసినారు. చేస్తూ ప్రతి ఒక్కరికి విభజించు పరిపాలన, అందరికీ డివైడ్ అండ్ రూల్, అందరికీ డివైడ్ చేసుకుంటూ వచ్చినారు. ఈ పొద్దు తెలుగుదేశంలో న్యాయం జరగడం లేదు. ఎవరికి అంటే మేను మైనారిటీస్కు. ఇక్కడే కాదన్న, తాడిపత్రి ఒకటే కాదు నేను చెప్పేది, స్టేట్ లెవెల్లో కానీ తాడిపత్రిలో ఇప్పుడు జేసీ వర్గీయులకు మాత్రమే ఏదన్నా కానీ పదవి ఇస్తారు. ఒకటి. రెండవది, అనంతపురం డిస్టిక్లో కానీ నేను ఒకటే కోరుకుంటానన్న, మీ మీడియా ద్వారా ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయాలి నాకు. రేపొద్దున టికెట్లు కావాలా అన్నా కానీ 2024లో ఖచ్చితంగా వీళ్ళు జేసీ వాళ్లకు తెలియజేస్తే ఇస్తారు. పార్టీ అంతగా దిగజారిపోయింది, తెలుగుదేశం పార్టీ, న్యాయం జరగడం లేదు. నేను దాదాపుగా తిరిగి కాల్వ శ్రీనివాస ఫస్ట్ వచ్చేసి ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు పార్థసారథి అన్నకు తెలియజేసినాను. రాష్ట్రంలో సురేష్ మనకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వచ్చేసి బిటి నాయుడు, ఆయనకు తెలియజేసినాను. మంగళగిరి సురేష్ ఆయనకు తెలియజేసినాను. మన చంద్రబాబు నాయుడు సార్ గారి పిఏ, అయ్యి జరుగుతానే కంప్లైంట్స్, ఇట్లా జరుగుతుంది తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ కనమరుగు అవుతుంది, భూస్థాపితం అవుతుంది, ఎవరికి న్యాయం జరగడం లేదు, కేవలము నేను చెప్పినట్లే జరగాల, నేను చెప్పింది నేనే రాజు, నేనే మంత్రి. జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న, జేసీ ఇంకా ఫ్యామిలీ అన్న, అదే అన్న మేము బాధతో ఉన్నా. మా బాధ ఏముంది అన్న, ఏమి ఇప్పుడు అందరికీ న్యాయం జరగడం లేదు. మా తెలుగుదేశం పార్టీ తరఫున నాకే న్యాయం జరగాలి, 28 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తా అంటే ఒక మైనారిటీ నాయకుడుగా నాకే న్యాయం జరగనప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళకు కానీ ఎట్లా జరుగుతుంది అన్న న్యాయము, చెప్పండి, మీరే చెప్పండి. ఎవరున్నా మైనార్టీ, అదే అన్న నేను చెప్తా, అది కానీ చెప్తా, మీరు మంచి ప్రశ్న అడిగినారు. మా షరీఫ్ సార్ అడగండి, నా గురువే కదా ఆయన, ఏం న్యాయం చేసినాడు ఒక్కరికన్నా? ఒక షరీఫ్ సార్ తప్ప, మా లాల్జాన్ బాషా ఉన్నాడు, చనిపోయినాడు, స్వర్గీయుడు ఆయన, ఆయనతో పని చేసిన ఓ ఫైల్ కాళ్ళారా, ఫైల్ కాళ్ళే ఉస్మ కితా ఫైల్ అదే కాళ్ళే ఏంట, షరీఫ్ సార్ ఏంట, షరీఫ్ సార్ ఏమున్నాడు ఒకప్పుడు పార్టీ ఆఫీస్లో ఉన్నారు, నేను అప్పుడు మైనార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీని, ఆయన పిలుచుకొని తిరిగినాను నేను, లేదన్నా నేను చెప్పాను. తాడిపత్రిలో ప్రయారిటీ తాడిపత్రే కాదన్నా, జిల్లా లెవెల్లోనే అటు ఉంది, పదవి కోసం అనే కాదన్నా, పదవి ఏముంది అన్న, ఎవరు అందరికి కలుపుకొని పోవాలా? ఇప్పుడు వేలూరు శ్రీనివాసులు చైర్మన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. కమ్మబాబు చనిపోయాయన, మంచి నాయకుడు కమ్మబాబు, మంచి నాయకుడు. ఇప్పుడు చాలామంది సమన్వయ కమిటీ 27 మంది ఉంటుంది మేము తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో, ఈ పొద్దు 15 మంది ఉన్నారు. ఎందుకు ఆ 15 మంది ఉన్నారు అంటే కింద కొదమాట వాళ్ళంతా వెళ్ళిపోయినారు, ఆ 15 మంది కానీ ఇన్యాక్టివ్ ఉన్నారు. ఏం లేదన్నా, అవన్నీ కళ్ళబుల్లి మాటలు మాత్రమే. మైనార్టీకి సపోర్ట్ ఉండింటే మాట్లాడేటోళ్ళకు, మైనార్టీ అంటే నేను ఒక్కనే కాదు, నా సోదరులు క్రిస్టియన్స్ వస్తారు, నా సోదరులు జైన్స్ వస్తారు, సిక్కులు వస్తారు, బుద్ధూస్ వస్తారు, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేస్తేనే నాయకుడన్నా. ఊరికే కేవలం నా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చేస్తే ఎట్లా అన్నా? ఇది నా రాజీనామా ఇది మీకు ప్రింట్ మీడియాకి ఇస్తాను. ఇది తాడిపత్రిలో న్యాయం జరగాల అంటే తెలుగుదేశం పార్టీ 1924లో అయినా కానీ బాగుపడాలంటే ఖచ్చితంగా
నేనైతే రాజీనామా ఇచ్చేస్తున్నాను ఈ పొద్దు, నాకు బాధ లేదు, బాధగా ఉంది. ఎందుకంటే కన్నతల్లి లాంటి పార్టీలో పనిచేసిన ఒక ఉమ్మడి కుటుంబంగా ఇన్నాళ్ళు కొనసాగిన మార్చేది కాదన్న, ఇంకా న్యాయం జరగడం లేదు. మీరు అర్థం చేసుకోండి, ఇంకా నేను ఓపెన్గా చెప్తున్నా కదన్నా, జేసీ అనే పేరుతోనే టీడీపీ ఉంది ఇక్కడ తాడిపత్రి. అనంతపురం జిల్లాకు కానీ వస్తుంది వైరల్ అన్న, ఇది కరోనా వైరస్ ఉన్నట్టు ఇది స్టేట్లో కానీ పోతుంది. ఈ పొద్దు నేను చెప్తా ఎఫ్ఐఆర్ కాపీలు దీంట్లో రాశాను నేను, ఎఫ్ఐఆర్ కాపీలతో సహా ఉండే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో జేసీ దివాకర్ రెడ్డి అన్న మంత్రిగా ఉన్నప్పుడు 1996 నుంచి 2009 వరకు మా మీద కేసులు ఎన్ని పెట్టినారు, నా మీద, ఫయాజ్ మీద, జిలాన్ మీద, మేము ముగ్గురం ఒకటే. ఆ పొద్దు కేసులు, జగదీశ్వరుడి మీద కేసులు, వేలూరు శ్రీనివాసుల మీద కేసులు, మన చిత్తరంజన్ రెడ్డి మీద, వడుగురు మహేశ్వర రెడ్డి మీద, ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి చాలా సతాయించినారు. అయినా మేము ఎంత ప్రేమతో, హార్ట్ఫుల్గా, మనసుతో గెలిపించుకొని చూపించినాము. కానీ ఆ ప్రేమ వాళ్ళకి లేదన్న. ఇప్పుడు మాకే న్యాయం చేయనప్పుడు ఇంకా ప్రజలకేం న్యాయం చేస్తారన్నా? ప్రజలు సపోర్ట్ ఎట్లా ఉంటుందన్న? కాలమే నిర్ణయిస్తుంది, దీనికి తొందరపడే అవసరము లేదు. ఏనా మన ఫారూక్ అన్న పేరు మర్చిపోయినా, సారీ, మన ఎన్ఎండి ఫారూక్ అన్న కానీ ఉంటాడు దీంట్లో, ఆయన కానీ ఏం చేయలేడు. నువ్వు ఇది మాత్రం రాసి పెట్టుకోండి, మైనారిటీలో మైనారిటీకి న్యాయం జరగదు. ఇది చంద్రబాబుకి లోకేష్ చెప్పినా తీసుకోపోయినా, ఇంకా అదే పేర్లు చెప్తున్నా మీకు. సురేష్ చౌదరి, కుమార్ చౌదరి, వీళ్ళంతా ఎవరు? సురేష్ చౌదరి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మంగళగిరిలో ఉంటాడు, ఆయన దృష్టికి తీసుకుపోయినా. కుమార్ చౌదరి లోకేష్ దగ్గర ఉంటాడు, లోకేష్ పిఏ నరేష్ దృష్టికి తీసుకుపోయినా, ఫారూక్ అన్న దృష్టికి పిలుచుకోపోయినా. ఫారూక్ అన్న లెటర్ ఇచ్చినాడు అన్ని విధాలుగా. ఫారూక్ అన్న కానీ వీళ్ళది ఏం జరగదన్న, మైనారిటీకు న్యాయం జరగదు. మైనారిటీస్కు న్యాయం జరగదు. ఏ కులానికి, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికి న్యాయం జరగదు. ఇది కళ్ళబుల్లి మాటలు మాత్రమే వీళ్ళవి. నేనైతే చాలా బాధపడి పార్టీ వీడుతున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ ఇప్పటికైనా అధిష్టానం హుషారుపడి దీని మీద యాక్షన్ తీసుకుంటే మీరు బాగుపడతారు, లేకపోతే బంగాళాఖాతంలో కలిపేస్తారు ప్రజలు. ఎందుకంటే మా గోడు తగులుతాదో లేదో నాకు తెలియదు, చాలామంది నాట్లో టోళ్ళు ఉంటారు, వాళ్ళది చూడాలి కదన్నా. అన్ని కులాలు ఉంటాయి, కులాలకు అతీతంగా పోవాలా పార్టీ, ఏ పార్టీ అయినా కానీ. ఎక్కడ పోతుంది? వన్ సైడ్ వార్ అన్న. కేసులు పెట్టినారంటున్నారు, ఎంతమంది కేసులు పెట్టించుకున్నారన్నా తాడిపత్రిలో? మీ అందరికీ తెలుసో లేదో, మీరు కొంతమంది ఉండారో లేదో మీడియాలో నాకైతే తెలీదు. కానీ 2004 నుంచి చాలా, నేనైతే, ఫయాజ్ అయితే, జిలాన్ అయితే, పీరం నాగిరెడ్డి అన్న అయితే, సూర్యప్రతాప్ రెడ్డి అన్న కానీ ఉన్నాడు పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, ఆయన ఉన్నప్పుడు కానీ కేసులు పెట్టినారు. ఎన్నో చేసినాం, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ పార్టీకి వీడకుండా మేము సహకరించినాము, చేసినాము, చేసినందుకు చాలా సంతోషము. అందరికీ పేరున శిరస్సు వంచి నమస్కారాలు చేశారన్న జిల్లా నాయకులకు. మీరు జాగ్రత్తనా, మీరు జాగ్రత్త. మీకు టికెట్లు రావాలంటే వాళ్ళకి ఎటుకాడ పోయి నిలబడాలా? మీరు ఖచ్చితంగా ముందే చెప్తానన్న అందరికీ, మీరు జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త. అందరికీ నమస్కారం అన్న. థ్యాంక్ యూ అన్న, మీ అందరికీ ధన్యవాదాలు. 28 సంవత్సరాలు కష్టపడ్డాను, చాలా అన్యాయం జరిగింది మాకు. ఈ అన్యాయం మీకు కానీ జరగకూడదు, కాన్స్టిట్యున్సీకి కాదు, అన్ని కాన్స్టిట్యున్సీలకు జరుగుతుందని చాలా బాధగా ఉంది. చంద్రబాబు సార్ మీరు చూడండి, లోకేష్ అన్న మీరు దాన్ని ఆలోచించి. నా బాధ ఇంకొక నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎవ్వరే కానీ పడకూడదు, ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే జరగాలని నేను కోరుకుంటానన్న. ప్రజలందరికీ న్యాయం జరగాల, ఎందుకంటే 28 ఉమ్మడి కుటుంబంగా చేసినాను. అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ పొద్దు నేను బాధపడినా కానీ అందరూ బాగుండాలని కోరుకుంటా. అందరికీ నమస్కారం, నాకు సహకరించినందుకు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, జిల్లా నాయకులకు అందరికీ నమస్కారం. అస్సలాం అలైకుం.